అడ్నిస్ చంద్రబాబు అక్రమ అరెస్టుపై టీడీపీ మండిపడుతోంది. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేసింది. సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని తిరుపతిలో టీడీపీ ఆరోపించింది. అభివృద్ధికి సంకెళ్ళ అంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు నిప్పులు చెరిగారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పనబాక లక్ష్మి విమర్శించారు. జగన్ సర్కార్ టీడీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జనం నమ్మరని అన్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ సంకెళ్ళు వేసుకుని నిరసన తెలిపారు టీడీపీ కార్యకర్తలు. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. ఓటు దినేష్. తిరుపతిలో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన దాన్ని అభివృద్ధికి సంకెళ్ళు వేసినట్టుగా వాళ్ళ చేతులకి సంకెళ్ళు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఈ యొక్క నిరసనలో పాల్గొంటున్నారు. పనబాక లక్ష్మి కావచ్చు, అలాగే ఇన్ఛార్జ్ ఇక్కడ తిరుపతికి సంబంధించిన ఇన్ఛార్జ్, ఇంకా అనేక మంది నేతలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ నిరసన ఎందుకు చేపట్టారు అండి? ఈ రాష్ట్రంలో ఫండమెంటల్ రైట్స్కి సంకెళ్ళు వేసి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మేమందరం ఈరోజు ఈ సంకెళ్ళు వేసుకున్నాము. వాక్ స్వాతంత్రం లేదు ఇక్కడ. మాకు జరుగుతున్న దానికి నిరసన తెలియజేయడానికి మాకు ఒక హక్కు లేదు. ఇలాగ హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ లేదు అని చెప్పని నింద మోపి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, నిన్న నెల్లూరు జిల్లాలో మీ నాయకులందరూ కలిసి విక్రమసింహపురి యూనివర్సిటీకి వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ని మేము సందర్శించడం జరిగింది. అనేక మంది అక్కడ శిక్షణ పొందుతున్నారు. అంతేకాకుండా వందలాది మంది శిక్షణ పొందిన వాళ్ళు ఉద్యోగాల్లో మేము ఉన్నాము అని కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి తొందరలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి. అటువంటిది చంద్రబాబు నాయుడు ఈరోజు జైల్లో కూర్చోబెట్టి సంకెళ్ళు వేశారంటే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికి కూడా సంకెళ్ళు వేసిన భావన ఈరోజు ప్రజలందరికి కూడా కనపడుతుంది. కాబట్టి మేము ఈరోజున ఈ నిరసన వ్యక్తం చేస్తూ అందరం కూడా ఈ అభివృద్ధికి సంకెళ్ళ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఎన్ని కేసులు పెట్టినా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినా, ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఎక్కడైతే యువగళం ఆగిందో అక్కడి నుంచి రేపు మొదలు పెడతాం, ఈ కేసులకు భయపడం, సంకెళ్లకు భయపడం అంటూ ధైర్యంగా మొక్కవని ధైర్యంతో ఆయన మళ్ళీ యువగళాన్ని తిరిగి ప్రారంభిస్తున్నారు. ఆయనకి కలియుగ ప్రత్యక్ష స్వామి వెంకటేశ్వర స్వామి మంచి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. చెప్పండి, మహిళలపైన కూడా కేసులు పెట్టాలని ఆలోచన కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు, దాన్ని చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అన్నం ఉండేది మహిళలు, వాళ్ళను కూడా ఇబ్బంది పెడితే భయపడతారనేసి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ యాత్రలు చూసి ఓర్వలేక జనసముద్రాన్ని చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. అభివృద్ధి చేసినందుకు ఆయన, ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకు ఆయన మరి జైల్లో పెట్టి హింసించడం, ఇంత న్యాయం ఏడనుందా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏ విధంగా శిక్ష చేసుకోవాలో చేసుకో, కానీ నీ అంటే దొంగ, 43,000 కోట్ల రూపాయలు దొంగతనం చేసి 16 ఏళ్ళు జైల్లో శిక్ష అనుభవించు నువ్వు నారా చంద్రబాబు మీద అక్రమ కేసులు పెడతావా? సిగ్గు, వెంటనే అభివృద్ధి చేసినందుకు అతనికి సంకెళ్ళు వేసిన దానికే తిరుపతిలో ఈరోజు సంకెళ్ళతో నిరసన చేస్తున్నాం. మొత్తంగా మనం చూస్తున్నాము టీడీపీ నేతలందరూ కూడా సంకెళ్ళకు సంబంధించి యొక్క నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి అంతా కూడా ఉంది. మొత్తంగా అభివృద్ధి అంటే చంద్రబాబు, విజన్ అంటే చంద్రబాబు అనేటువంటి ఒక ఉన్నది ఉన్నప్పుడు అలాంటి వ్యక్తికి జైల్లో తీసుకువెళ్ళటం, శిక్ష వేయటం అనే దాన్ని ఈ యొక్క వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసే పరిస్థితి, ఆవేదనని వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఓటు స్టూడియో.